హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం ఎస్టిమేషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ స్టాటిస్టిక్స్. ఈ ఎస్టిమేషన్ అనే వర్డ్ మన డే టు డే లైఫ్లో వింటూ ఉంటాం. మనం డే టు డే లైఫ్లో వినేటువంటి ఆ ఎస్టిమేషన్ వర్డ్ గురించే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సేమ్ మీనింగ్, బట్ కొన్ని స్టాటిస్టిక్స్ టర్మ్స్ యూజ్ చేసి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎస్టిమేషన్ గురించి తెలుసుకునే ముందుగా ఒక టూ థింగ్స్ మీకు ఐడియా రావాలి. ఎస్టిమేట్ అంటే ఏంటి, ఎస్టిమేటర్ అంటే ఏంటి? So if you understand these two, you can understand what is estimation. Estimate ante a sentence given to unknown parameter. Ikkada parameter statistic ante teliyali. Parameter ante a population related measurement parameter. Statistic ante sample related measurement. Population ante unlimited, chaala ekku untundi, large size untundi. Aa large size ni judge cheyadaniki manaku oka statistic kavali, oka sample kavali. ఇప్పుడు ఒక 25 kg ఆఫ్ రైస్ బ్యాగ్ ఉంది. ఆ రైస్ బ్యాగ్ క్వాలిటీ తెలియాలంటే మనం ఏం చేయాలి, ఒక శాంపుల్ తీసుకోవాలి. ఆ శాంపుల్ ఆ రైస్ బ్యాగ్ గురించి చెప్తుంది. ఇదే ఇక్కడ కూడా ఈ శాంపుల్కి రిలేటెడ్ మెజర్మెంట్ ఏదైనా ఒకటి ఆ మొత్తం పాపులేషన్ గురించి మాట్లాడుతుంది. ఆ శాంపుల్ రిలేటెడ్ మెజర్మెంట్ నే స్టాటిస్టిక్ అంట. ఈ స్టాటిస్టిక్ని బట్టి పాపులేషన్ని గెస్ చేయడం, పాపులేషన్ పారామీటర్ని, దాన్ని ఏమంటామంటే ఎస్టిమేషన్. అంటే ఒక పారామీటర్ గురించి మనకు తెలియదు, దాన్ని మనం గెస్ చేస్తూ ఒక స్టేట్మెంట్ చెప్పడం. గెస్ స్టేట్మెంట్ అంటే ఎగ్జామ్ రాసి నాకు 50 వస్తాయి స్టేట్మెంట్, అది దట్ మే బి ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ బోత్. అలాంటి ఒక స్టేట్మెంట్, మనకు తెలియనటువంటి ఒక పారామీటర్ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ స్టేట్మెంట్ని ఏమంటున్నాం, ఎస్టిమేట్. ఎస్టిమేట్ అంటే మనకు తెలియనటువంటి ఒక పారామీటర్ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. ఎస్టిమేటర్ అంటే ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆర్ ప్రొసీజర్ ఆర్ రూల్ టు డిటర్మైన్ అన్నోన్ పారామీటర్. మనకు తెలియనటువంటి పారామీటర్ని కనుక్కోవడానికి మనం యూజ్ చేసేటువంటి ఒక ప్రొసీజర్ ఆర్ మెథడ్. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక రైస్ బ్యాగ్ క్వాలిటీ గురించి మనం తెలుసుకోవడానికి ఉపయోగించినటువంటి మెథడ్ ఏంటంటే ఒక శాంపుల్ తీసుకోవడం, అది ఎస్టిమేటర్. ఓకే, ఎస్టిమేషన్ మన హెడింగ్, మన టైటిల్కి వచ్చామంటే ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ఎస్టిమేటర్. ఎస్టిమేటర్ అంటే దట్ ఈస్ ఎ ప్రొసీజర్ ఆర్ మెథడ్ టు ఫైండ్ అన్నోన్ పారామీటర్. అలా అన్నోన్ పారామీటర్ని కనుక్కోవడానికి యూజ్ చేసేటువంటి ప్రొసీజర్ ఎస్టిమేటర్ అంటాం. అలాంటి గుడ్ ఎస్టిమేటర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ప్రాసెస్ ఎస్టిమేషన్. ఆ ఎస్టిమేటర్ ఎలా ఉండాలంటే విచ్ షుడ్ బి క్లోజర్ టు యాక్చువల్. మనకు తెలియనటువంటి ఒక విషయాన్ని గురించి మనం గెస్ చేస్తే అది కరెక్ట్గా మ్యాచ్ అవ్వడం, కరెక్ట్గా మ్యాచ్ కాకపోయినా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు దగ్గరగా రావడం, దాన్నే ఎస్టిమేషన్ అంటాం. మనం ఏదైనా ఒక ల్యాప్టాప్ కొనాలి, ఫస్ట్ మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం. సో ఆ ఎస్టిమేషన్ ఏంటి, క్లోజర్ టు యాక్చువల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాన్ఫిగరేషన్ ఉండేటువంటి మీ రిక్వైర్మెంట్కి తగినటువంటి ఎస్టిమేషన్, ఒక ల్యాప్టాప్ తీయాలంటున్నారు, దానికి ఎస్టిమేషన్ వేసుకున్నారు 45,000 చెప్పాడు షాప్లో. 45,000 ఏనా అంటే మీరు కొనడానికి వెళ్ళినప్పుడు దాంట్లో కొంచెం బార్గెనింగ్ కొద్దిగా కన్సిడరేషన్ ఉంటుంది. సో ఆ 45,000 వచ్చేసి ఎక్స్పెక్టెడ్ అమౌంట్, ఎస్టిమేషన్ అది. బట్ యాక్చువల్కి వచ్చే కొద్దికి కొద్దిగా తగ్గచ్చు మనకు, ఓకేనా? సో దట్ ఈస్ ఎస్టిమేషన్, ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ అన్నోన్ పారామీటర్ వాల్యూ యూజింగ్ ఏ నోన్ స్టాటిస్టిక్, యూజింగ్ ఏ శాంపుల్ రిలేటెడ్ మెజర్మెంట్ ఈజ్ కాల్డ్ ఎస్టిమేషన్. సో దిస్ ఎస్టిమేషన్ కెన్ బి డన్ ఇన్ టూ వేస్. వన్ ఈజ్ పాయింట్ ఎస్టిమేషన్, అనదర్ వన్ ఈజ్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్. పాయింట్ ఎస్టిమేషన్ అంటే ఎస్టిమేటింగ్ అన్నోన్ పారామీటర్ వాల్యూ యూజింగ్ ఏ సింగిల్ న్యూమరికల్ వాల్యూ, ఒకే ఒక వాల్యూతో గెస్ చేయడం. నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్, మనం ఎగ్జామ్ రాయాల్సి వచ్చి 50 వస్తాయని చెప్పడం పాయింట్ ఎస్టిమేషన్, ఒకే ఒక న్యూమరికల్ వాల్యూ. ఈ తీటా అనేది పారామీటర్, అంటే మనం అన్నోన్ వాల్యూ అనుకుంటే దాని ఎక్స్పెక్టెడ్ వాల్యూ పాయింట్ ఎస్టిమేషన్ తీటా క్యాప్తో రిప్రజెంట్ చేస్తాం. మనం ఎక్స్పెక్టెడ్ అన్నోన్ పారామీటర్ వాల్యూ అంటే తీటా క్యాప్ ఇజ్ ఈక్వల్ టు తీటా అయిందంటే దాన్ని గుడ్ ఎస్టిమేటర్ అంటాం. గుడ్ ఎస్టిమేటర్ అంటే
ఎక్స్పెక్టెడ్ స్టాటిస్టిక్ ఇస్ ఈక్వల్ టు పారామీటర్. అంటే మనం 50 గెస్ చేసాం, ఎగ్జాక్ట్గా 50 మార్క్స్ వచ్చాయి. దట్ ఈస్ ఏంటది, గుడ్ ఎస్టిమేటర్, అన్బయాస్డ్ ఎస్టిమేటర్. ఎటువంటి ఎర్రర్ లేదు అక్కడ, అలాంటివి వెరీ రేర్గా ఉంటాయి మనకు. ప్లస్ పాయింట్ ఎస్టిమేషన్లో ఉండేటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే, ఇట్ రేర్లీ కోయిన్సైడ్ విత్ యాక్చువల్. ఎందుకంటే ఒకే ఒక వాల్యూతో గెస్ చేస్తున్నాం. నాకు 50 వస్తాయంటే ఎగ్జాక్ట్ 50 వస్తాయా, రావు, దగ్గర దగ్గర రావచ్చు. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్ ఏమవుతుందంటే, వీ కెన్ గెస్ అన్నోన్ పారామీటర్ వాల్యూ యూజింగ్ అన్ ఇంటర్వెల్, లోయర్ వాల్యూ, అప్పర్ వాల్యూ, థీటా ఎల్, థీటా యు, లోయర్ ఎక్స్పెక్టెడ్, అప్పర్ ఎక్స్పెక్టెడ్, మధ్యలో ఉంటుంది మనం గెస్ చేసినటువంటి వాల్యూ. ఎగ్జాంపుల్ అదే కంటిన్యూ చేస్తే, ఎగ్జామ్ రాసి 50 చెప్పకుండా 50కి 60కి మధ్యలో వస్తాయి నాకు. దెర్ ఆర్ మోర్ ఛాన్స్ టు కోయిన్సైడ్, రైట్? నీకు 50 నుంచి 60 వరకు ఏ మార్క్స్ వచ్చినా యువర్ గెస్ ఈజ్ కరెక్ట్, యువర్ ఎస్టిమేషన్ ఈజ్ కరెక్ట్. దట్స్ వై పాయింట్ ఎస్టిమేషన్ రేర్లీ కోయిన్సైడ్ విత్ యాక్చువల్, బట్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్ హ్యాస్ మోర్ ఛాన్స్ టు కోయిన్సైడ్ విత్ యాక్చువల్. అర్థమవుతుందా? సో ఎస్టిమేషన్ అంటే నథింగ్, వెరీ సింపుల్, ఎక్స్పెక్టింగ్ అన్నోన్ పారామీటర్ వాల్యూ విత్ ఏ సెంటెన్స్. మనకు తెలియనటువంటి పారామీటర్ వాల్యూని గెస్ చేయడం, ఆ గెస్సింగ్ ప్రాసెస్ ఎస్టిమేషన్ ప్రాసెస్. దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. నేను చెప్పినట్టు ల్యాప్టాప్ మీకు కాన్ఫిగరేషన్లో కావాలి, మీ ఫ్రెండ్ని అడిగారు ఎంత అవుతుందని, అతను ఒక అమౌంట్ చెప్పాడు, అది ఎగ్జాక్ట్ అదే మ్యాచ్ అవ్వచ్చు లేదా దగ్గర దగ్గర రావచ్చు. మ్యాచ్ అయితే గుడ్ ఎస్టిమేటర్ అంటాం, అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటాం. అర్థమైందా? ఎస్టిమేషన్ మీన్స్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ సమ్ అన్నోన్ పారామీటర్ వాల్యూ యూజింగ్ ఏ స్టాటిస్టిక్, స్టాటిస్టిక్ అంటే శాంపుల్ రిలేటెడ్ మెజర్మెంట్. సో ఇలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్తో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనే దాన్ని కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటాం. దాన్ని 1 - α × 100%తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఆల్ఫా అంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటాం. వాటి గురించి మనం టెస్టింగ్లో చాలా క్లియర్గా చెప్పుకోవడం, మన వీడియోస్ చూడండి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా, లీవింగ్, నువ్వు చెప్పినటువంటి స్టేట్మెంట్కి రిజెక్షన్ ఛాన్స్ 5%. ఆల్ఫా 5% అంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ 95%. ఆల్ఫా 1% అంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ 99%. సో ఇలా మనం ఇంత కాన్ఫిడెన్స్తో మనం గెస్ చేసినా దెర్ విల్ బి సమ్ ఎర్రర్. అంటే మనం గెస్ చేసిన వాల్యూ యాక్చువల్కి మ్యాచ్ కాకపోవచ్చు, అది కూడా మనం కనుక్కోవచ్చు. దాన్నే మ్యాక్సిమం ఎర్రర్ అంటారు, ఈ మ్యాక్స్ అంటారు. అలానే వీ కెన్ క్యాలిక్యులేట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫార్ అన్నోన్ పారామీటర్ లైక్ మ్యూ, సిగ్మా. దెర్ ఆర్ సమ్ ఫార్ములాస్. ద కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫార్ పాపులేషన్ మీన్ మ్యూ, ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ జెడ్ ఆల్ఫా బై 2 × సిగ్మా బై రూట్ 10. మనం టెస్టింగ్లో చెప్పుకోవడం సమ్స్, వాటిలో చూడొచ్చు. అర్థమైందా? అవంతా ఎస్టిమేషన్ కంటిన్యూషన్ టెస్టింగ్ అనే. ఆర్ యూ క్లియర్?